అందరికీ నమస్కారం అండి. మిత్రులారా, ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కానీ ఈ రాష్ట్రంలో ఈ అక్రమ కేసులు, ఈ దౌర్జన్యాలు, రౌడీజాలు ఇలాంటివన్నీ కూడా చాలా విపరీతమైపోతున్నాయి. అలాగే వీళ్ళు వీధి రౌడీల కంటే కూడా ఘోరంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకసారి మీతో మాట్లాడబోయే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. ఇంకొక నాలుగు బండ్లు ముందు ఉన్నాయి, వాటి కూడా ఆపమని చెప్పన్నాడు. ఫోన్ లో నాలుగు బండ్లు ఉన్నాయంట, ముందు వాటి కూడా ఆపండి అని చెప్తాడు. చూడండి వాళ్ళ భాష. చూసారా అండి, ఒక వీధి రౌడీల కంటే ఘోరంగా అక్కడ జరిగిన విషయం ఏమరా అంటే, పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మన జన సైనికుడు అయినటువంటి మనోహర్ కావచ్చు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ పుంగనూరు నియోజకవర్గం చెందినటువంటి కొంతమంది స్వచ్ఛందంగా కొంతమంది నిరుపేదలకి ఏదైతే ఈ కొత్త సంవత్సరాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకొని నిరుపేదలకి కొంతమందికి చీరలు ఇవ్వటం, అలాగే క్యాలెండర్స్, నూతన సంవత్సర క్యాలెండర్స్ని పంచిపెట్టడం, అక్కడ పంచిపెట్టాలని అక్కడికి రావడం జరిగింది. వస్తే వీళ్ళు దారికి అడ్డగించి వాళ్ళను, మీరెవరు ఈ పంచాయతీలోకి రావడానికి, ఇక్కడ మీరెందుకు ఇస్తారు అని అడ్డగించి వాళ్ళ అనుచరులకంతా అప్పటికప్పుడే ఫోన్లు చేపించి అక్కడికి పిలిపించి అతని పైన దుర్భాషలాడి అతని కొట్టి మళ్ళీ అతని పైన అక్రమ కేసులు పెట్టి లోపల వేయించారు. అండి ఒక్కటి చెప్తున్నాను, ఇప్పుడేమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందా? ఎన్నికల కోడ్ ఏమన్నా అమల్లో ఉందా? మరి ఎందుకు దీన్ని అడ్డుకోవాల్సి వచ్చింది? సరే, ఒకవేళ మీకు చట్టపరంగా ఇది తప్పు అని అనిపించినప్పుడు మీరేం చేయాలి? పోలీసులకు మీరు కంప్లైంట్ చేయాలి. పోలీసులు వచ్చి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అతన్ని కొట్టడానికి నువ్వెవరు? మీరెవరండి అతన్ని కొట్టడానికి? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరో చిచ్చుల పురుషోత్తమ రెడ్డి గారంట, ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? చిచ్చుల పురుషోత్తమ రెడ్డి గారు అతన్ని తిట్టే హక్కు, కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారండి? చూస్తే వయసు 60-65 ఉన్నట్టుంది మీకు. పక్కన నీ కొడుకు, నీ మనవడు వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా అలాంటి భాష వాడుతూ ముందుకు వస్తుంటే ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? మీ పెద్దరికాన్ని, ఇదేనా మీ పెద్దరికం? ఎలాంటి భాషను వాడుతున్నారండి మీరు? భాష గురించి మీ దగ్గరే మాట్లాడతానండి. చట్టసభల్లో మాట్లాడవలసినటువంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులే అలాంటి భాష వాడుతున్నప్పుడు మీలాంటి వారి దగ్గర ఇంతకన్నా మంచి భాషను మేమెలా ఊహించగలం? అతన్ని కొట్టి అతను మీలాగా వీధి రౌడీ అనుకుంటున్నారా? ఒక ఐటీ ఉద్యోగతను బెంగళూరులో జాబ్ చేస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అతను, అటువంటి అతన్ని నడి రోడ్డు మీద అలా అవమానిస్తారా? అలా చేయి చేసుకుంటారా అతని పైన? ఏ అధికారాన్ని చూసుకొని మీరు ఇలా విర్రవీగిపోతున్నారో ఆ అధికారం శాశ్వతం కాదు, తెలుసుకోండి. ఈ ప్రజాగ్రహానికి గురై మీ ప్రభుత్వం కూలిపోక తప్పదు, అప్పుడు తెలుస్తుంది మీకు. అలాగే చిచ్చుల పురుషోత్తమ రెడ్డి గారు, మీరు బహిరంగంగా వచ్చి
మీరు అతనికి క్షమాపణ చెప్పే వరకు కూడా మేము తగ్గమని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. లేదా చట్టపరంగా మీ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది, తప్పనిసరిగా తీసుకుంటాం కూడా. మీరు కొట్టే పడుండటానికి ఇంకో చెంప చూపించడానికి ఇక లేమేం. ఈ ప్రభుత్వం తీరు, ఎవరు మాట్లాడకూడదు, రైతులను అరెస్ట్ చేపిస్తారు, మిమ్మల్ని ఏదన్నా ప్రశ్నిస్తే వారిపైన తప్పుడు కేసులు కొట్టిస్తారు, కూల్చేస్తారు. మీరేం చేసినా మేము చూస్తూ ఊరుకుండాలి. ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారండి మీరు ప్రజలకి? ఇదేనా మీ పారదర్శకత? ఎందుకు మీకు జనసేన అంటే ఉచ్చా? మీలాగా రోడ్లపైకి వచ్చి కొట్లాడుకునే బ్యాచ్ కాదు వాళ్ళు. లేదా ఆడ పోస్తే ఇప్పుడు ఇక్కడ రౌడీజం చూపిస్తా, నైట్కు పోయిపిస్తాననే బ్యాచ్ కాదు వాళ్ళు. అలాగే జన సైనికులారా, మన అందరం కూడా ఇలాంటిది ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు ఈ ప్రాంతాలకు అతీతంగా ప్రతి జన సైనికుడు కూడా ముందుకు వచ్చి వారికి బాసటగా నిలవలసిన అవసరము, భరోసా ఇవ్వాల్సిన అవసరం మన అందరిపైన కూడా ఉంది మిత్రులారా. రేపు ఈరోజు అతనికి జరిగింది, రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు. మనం ఊరికనే ఎక్కడో ఎప్పుడో జరిగింది, ఎక్కడో జరిగింది, మనకెందుకులే అని ఊరుకుంటే రేపు మనం పనుకోరున్నప్పుడు మన ఇంటిపై కూడా వచ్చి దాడి చేస్తారు, మనం ఇలాంటి వాటిని కనుక మనం ఖండించకపోతే. అలాగే చాలా మిత్రులు నిన్నటి నుంచి కూడా అతను స్టేషన్లో వెళ్ళినప్పటి నుంచి కూడా, ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా చాలామంది మన జన సైనికులు, ముఖ్యంగా మన 100 సోల్జర్స్ సంస్థ, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎప్పటికప్పుడు నైట్ అంతా కూడా నిద్రపోకుండా మన పిఆర్ఓ గారు అయితేమి, అలాగే మన సీను కొత్తపల్లి సీను గారు అయితేనేమి, రాత్రంతా కూడా నిద్రపోకుండా ఫోన్ చేసి అక్కడ సమాచారాలంతా కూడా కనుక్కుంటూ అక్కడే లీగల్ సెల్ వారికి అంతా కూడా విషయాన్ని అంతా కూడా చేరవేసి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మన నాగబాబు అన్నయ్య గారికి, మన రాజా గారికి, రాజా గారు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా లీగల్ సెల్ వారిని అంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తూ అలాగే ఇక్కడ వారి బంధువులతో అంతా కూడా మాట్లాడి ఆ కోడూరుకు మన తాతం శెట్టి నాగేంద్ర అన్నకు వీళ్ళందరికీ కూడా కాల్ చేసి చెప్పటము చాలా చాలా ధన్యవాదాలు రాజా గారు. అలాగే మన జనసేన పార్టీ లీగల్ సెల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా ఇంత త్వరగా మీరు స్పందించి మేమున్నాము అనే భరోసాను కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన తాతం శెట్టి నాగేంద్ర అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. నిజంగా పక్కన ఉండే వాళ్ళు స్పందించకపోయినా కానీ మీరు ఎక్కడో ఉండి కూడా అక్కడ మన ఎస్ఐ గారితో మాట్లాడటము, వెంటనే నాకు ఫోన్ చేసి ఈ విధంగా చేద్దాం, ఇలా ముందుకు వెళ్దామని చెప్పి మీరు మాట్లాడి చెప్పటం అనేది నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. మనదంతా ఒక జనసేన కుటుంబం మనం. మనకు ఈ కులాలు మతాలు ప్రాంతాలు మనకు అక్కర్లేదు, మనమందరం కూడా ఏకంగా ముందుకు పోదాం, ఎక్కడ ఎవరికి జరిగినా ముందుకు పోదాం అని చెప్పి మీరు చెప్పిన మాట నిజంగా నాకు ఇప్పటికీ కూడా నా మనసులో అట్టే నిలిచిపోయింది. తప్పనిసరిగా అదేవిధంగా మన అందరం కూడా ముందుకు వెళ్దాం. దాని తర్వాత మన బెజవాడ దినేష్ గారు కావచ్చు, మన చిత్తూరుకు చెందినటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి కవిత గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. ఇలాగే ఎక్కడ ఎవరికి జరిగినా కానీ మన అందరం కూడా ఐకమత్యంగా మనం ముందుకు పోవాలి. ఇరు మన మండలం కాదను, మన నియోజకవర్గం కాదను, మనకు సంబంధించిన వాడు కాదను, లేదా నా గ్రూపుకి సంబంధించిన వాడు కాదను, ఇలా కాకుండా ఒక జన సైనికుడికి ఎక్కడ జరిగినా కానీ మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను చెప్పటము, నాకు తెలిసినంత వరకు ఏ జన సైనికుడికి జరిగినా కానీ నేను ఊరికే ఉండను. ఎందుకంటే తప్పు మనది లేనప్పుడు ఎంతవరకైనా ముందుకు వెళ్ళి మనం పోరాడదాం, అదొక్కటే నేను చెప్తాను. తప్పు మనం మందుందంటే నిజంగా అక్కడ అడుగు కూడా పెట్టను నేను. తప్పు మనది లేనప్పుడు ఎంతవరకైనా పోరాటానికి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు కనుక మనము మనకెందుకు లేని కూర్చుంటే వీళ్ళు పెట్టేకపోతారు, మనం రేపు కనీసం రోడ్లో నడవలేని పరిస్థితిని తెస్తారు వీళ్ళందరూ కూడా.
కాబట్టి అది మరీ వేరే, ఈ స్థానిక ఎలక్షన్స్ వేరే వస్తున్నాయి, ఇంకా విర్రవీగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే కూడా కొన్ని ప్రణాళికలు రచించుకొని ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇది జరిగినా కానీ మన అందరం కూడా వారికి సపోర్ట్గా నిలవాల్సిన అవసరము, ఆవశ్యకత, బాధ్యత మనందరి ప్రతి జన సైనికుడు కూడా పైన కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు మర్చిపోయింటే క్షమించండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్